చైనాలో జిన్పింగ్ మొత్తం ఒక రకంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు ఈవెన్ ఆ సైన్యం కూడా అక్కడ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో పిఎల్ఏ అది కూడా తన చెప్పు చేతల్లో ఉంది ఓ పక్కన తైవాన్ వ్యవహారంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు మరొక వైపున భారత్తో గొడవలు పెట్టుకుంటున్నాడు ఇప్పుడు అక్కడ ఈ మధ్యకాలంలో జరిగిపోయినటువంటిది ఏంటంటే ప్లానింగ్ లేకపోవడం వలన దేశంలో వచ్చినటువంటి సంక్షోభం ఆ సంక్షోభానికి ఆర్థిక సంక్షోభం ప్రధానంగా పెరుగుతోంది ప్రపంచ దేశాలకి వద్దన్న కొద్దీ వివిధ దేశాలకు అన్నిటికీ కూడా అప్పులు ఇచ్చుకుంటూ వచ్చాడు ఆ అప్పులేవి వెనక్కి రావట్లేదు అప్పులు తీర్చకపోతే గనక ఆయా దేశాలలో ఉన్నటువంటి భూముల్ని స్వాధీనం చేసుకున్నాడు దాంతో అప్పులు ఇవ్వడం ద్వారా ఆయా దేశాలతో స్నేహం వస్తుంది అనుకుంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు చైనాని శత్రువుగా చూస్తున్నాయి అమెరికా డబ్బులు ఇచ్చింది వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది అలాగే ఆసియన్ బ్యాంక్ అవన్నీ ఇస్తాయి వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకని ఏమన్నా వాడు స్వాధీనం చేసుకున్నాడా ఐఎంఎఫ్ ఓడు లేకపోతే పాకిస్తాన్ ఐఎంఎఫ్ ఓడు స్వాధీనం చేసుకున్నాడా బెయిల్అట్ ప్యాకేజీలు కూడా ఇస్తున్నాడే కానీ అదే భూభాగంలో చైనా వాడు మాత్రం అక్కడ ఉన్నటువంటి పోర్టుల్ని స్వాధీనం చేసుకున్నాడు గనుల్ని స్వాధీనం చేసుకుంటున్నాడు ప్రపంచవ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది దీంతో పాజిటివ్ అనుకున్నది కాస్త చైనా ఒక నెగిటివ్ ఎనర్జీ వైపుకి వెళ్తుంది దానికి తోడు సొంత ప్రజల్లో ఉన్న పూర్తిగా అనుకూలత ఉంటుందనుకుంటే అది కాస్త క్రమంగా డౌన్ అయిపోతూ ఉంది ప్రజాగ్రహాలు పెరిగిపోతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ కుంభకోణాలు బ్యాంకుల కుంభకోణాలు వీటన్నిటి నేపథ్యంలో వీటిట్లలో జింపింగ్కి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నటువంటి కిమో కియోమింగ్ ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ కియోమింగ్ని తొక్కేయడం అనినే ఈయనకి బాగా సన్నిహితంగా ఉండి పార్టీలో ఇతనికి అండగా నిలబడేటువంటి మాజీ న్యాయశాఖ మంత్రికి ఉరిశిక్ష విధింపజేశాడు మొన్ననే జింపింగ్ ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు పతాకస్థ చేరుతూ ఉన్నాయి కియోమింగ్ చేతిలోకి చైనా వస్తుందా లేకపోతే జిన్పింగ్ కియోమింగ్ వర్గాన్ని మొత్తాన్ని మొన్నట్లయితే ఆలీబాబా వర్గాన్ని తొక్కేశాడో తైవాన్ వర్గాన్ని తొక్కేశాడో అలాంటి పరిణామాలు జరుగుతాయి అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు